ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన కార్ల ద్వారా వెలువడే గ్యాస్ మూలకాలను తగ్గించడానికి వివిధ పరిశోధనలు చేస్తుంది ప్రస్తుతం ఆవుపేడ ద్వారా కార్ల నుంచి వెలువడే సీ రెండు తగ్గించడానికి బయోగ్యాస్ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి పురాణాల్లో ఆవుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది గోమాత అంటూ భక్తులు పూజలు చేస్తారు ఆవుపేడను మాత్రం ప్రకృతి వ్యవసాయం చేసుకునేవారు వాడుతున్నారు అయితే ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి తన కార్ల ద్వారా వెలువడే కర్బన ఉద్గారాలను తగ్గించడానికి వివిధ పరిశోధనలు చేస్తోంది ప్రస్తుతం ఆవుపేడ ద్వారా కార్ల నుంచి వెలువడే సీ రెండు తగ్గించడానికి బయోగ్యాస్ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి ముఖ్యంగా బయోగ్యాస్ ఇథనాల్ ద్వారా నడిచే వాహనాలకు ఈ పరిశోధనలు బాగా ఉపయోగపడతాయని నిపుణులు పేర్కొంటున్నారు మారుతి సుజుకి భవిష్యత్ వాహనాలంటూ కేవలం ఈవీలపై తన దృష్టి అంతా పెట్టకుండా సిఎన్జి ఈతనాల్ మిశ్రమ ఇంధనాల ద్వారా నడిచే వాహనాల తయారీకి ఆలోచన చేస్తుంది దీనికోసం ముఖ్యంగా బయోగ్యాస్ ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి పెట్టింది ఎందుకంటే భారత్లోని గ్రామీణ ప్రాంతాల్లో దొరికే ఆవుపేడ ద్వారా బయోగ్యాస్ ఉత్పత్తి చేయడం సులువని కంపెనీ భావిస్తుంది ఈ బయోగ్యాస్ సిఎన్జి వాహనాలకు ఉపయోగపడుతుంది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సిఎన్జి వాహనాల్లో డెబ్బై శాతం వాహనాలు మారుతి సుజుకి కంపెనీకి చెందినవే కేవలం బయోగ్యాస్ ఉత్పత్తి భారత్కే పరిమితం చేయకుండా భవిష్యత్తులో ఆఫ్రికన్ ఇతర ఆసియా దేశాల్లోని వ్యవసాయ ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రణాళిక రూపొందిస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి గత సంవత్సరంలో బయోగ్యాస్ ఉత్పత్తి కోసం కంపెనీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుతో కుదుర్చుకుంది తర్వాత ఎన్ డిబి ఎస్ఎంసీ గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ విభాగమైన బనాస్ డైరీ మధ్య త్రైపాక్షిక ఒప్పందం మేరకు రెండు వేల ఇరవై నాలుగు నుంచి బయోగ్యాస్ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటుంది